గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో లాక్డౌన్ లో కూడా మాంసం విక్రయాలు చేస్తున్న దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు దుకాణాలపై దాడులు చేసిన అధికారులు ఆయా దుకాణాల మీద జరిమానా విధించారు. అనంతరం మున్సిపల్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సంపూర్ణ బంద్ ప్రకటించినా కూడా మాంసం విక్రయాలు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి ఒక్కొక్క దుకాణంపై 20,000 జరిమానా విధించామన్నారు. మాంసం దుకాణంలో జంతువులను పరీక్షించినప్పుడు కొన్ని జబ్బుతో ఉన్నాయని ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్రం మొత్తం మీద, ఒక దేశం మొత్తం మీద సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి అన్ని షాపులు మూసేపించడం జరిగింది. అయితే చాలామంది 98% స్వచ్ఛందంగా అందరూ షాపులు మూసేసుకోవడం జరిగింది, ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్. అయితే నిన్న మేము హెచ్చరికలు పంపించినప్పటికీ కొంతమంది ఈ చికెన్ వ్యాపారులు, మటన్ వ్యాపారులు వాళ్ళు షాపులు తీయటం, చికెన్ అమ్మటం మేము గమనించడమైంది. ఈ యొక్క ఏదైతే ఈ పిల్లొట్ల రోడ్లో, తర్వాత మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ మెయిన్ చికెన్ సెంటర్లు రెండింటిని మేము రైడ్ చేసాం. రైడ్ చేయంగా వాళ్ళు చికెన్ భారీ ఎత్తున పోయటము, తర్వాత అట్నే పొట్టేళ్ళు, ఈ మేకపోతులు కూడా కొయ్యటం చూసాం. వాటిల్లో కూడా కొన్ని సిక్కుగా ఉన్నటువంటి, అంటే ఆరోగ్యం బాగలేనటువంటి జీవాలు కూడా తెచ్చి కొయ్యటం జరుగుతుంది. ఇది కూడా గమనించాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వీళ్ళు చేస్తుంది. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నటువంటి చర్యగా ఇది భావిస్తున్నాం. ఈ రెండు షాపులను ఇప్పుడు ఇమీడియట్గా సీజ్ చేస్తున్నాం. సీజ్ చేసేసి వాళ్ళకి పెనాల్టీ కూడా, భారీ పెనాల్టీ వేయటం జరుగుతుంది. ఇక నుంచి జరగబోయేటువంటి ఏదైతే స్లాటరింగ్ జరుగుతుందో, స్లాటరింగ్ జరిగే టైంలో ఒకసారి జీవాలు పరిశీలించిన మీదట కొయ్యాలి అని చెప్పని, ఈ జీవాలు పరిశీలించడానికి మా శానిటరీ సిబ్బందికి ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజే ప్రతిరోజు ఏకైతే మటన్ షాపులు తీస్తున్నారో, మటన్ కోస్తారో, వాటి దగ్గర మా వాళ్ళు పరిశీలించిన మీదటనే వాటిని స్లాటరింగ్ జరిగేటట్టు చూడాలని చెప్పని ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఏ అయితే చికెన్ షాపులు తీశారో వాటిని సీజ్ చేస్తున్నాం. ఆ మెటీరియల్ కూడా కోసిన వాటి